హలో సార్, టిల్లు స్క్వేర్కి ఫస్ట్ షో పడ్డ తర్వాత సక్సెస్ మీట్లో 100 కోట్లు వస్తుందని చెప్పేశారు, 100 కొట్టారు. ఈ సినిమాకి ఎంత వస్తుందో చెప్పగలరు? మార్నింగ్ షో తర్వాత చెప్తామండి. ఇప్పుడే ఎందుకు అవన్నీ అంటే తను అన్నట్టు చాలా టైం ఉంది, అందరూ అంటున్నాం కదా టైం ఉంది అని. యాక్చువల్లీ ఈ నెక్స్ట్ 2 వీక్స్ అంతా ఎలక్షన్ మీద ఉంటారు. ఇప్పుడు ఈ సినిమా గురించి మేము ఏం మాట్లాడినా అంత రిజిస్టర్ అవుతుంది, మళ్ళీ మర్చిపోయి ఎలక్షన్స్ వేడిలోకి వెళ్ళిపోతుంది అంతా. అందుకని ఈ 2 వీక్స్ ప్రశాంతంగా ఎలక్షన్స్ అదంతా ఓట్లేసి ఆ హడావుడు అంతా అయిపోయిన తర్వాత మే 14 ట్రైలర్ ఇచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాం అంతా. అంటే ఒక అంచనా ఉంటుంది కదా మీకు, ఈ సినిమా ఇంత కొట్టొచ్చు అనేది ఏమన్నా? ఇప్పుడు విశ్వక్ అన్నట్టు మాస్కా దాస్ అని ధమ్కి ఆ సినిమా అయిన తర్వాత ఫలక్నామా దాస్ అయిన తర్వాత తను ప్రాపర్ మాస్ రోల్ చేయాల, అన్ని మిక్స్డ్గా ఫ్యూజన్ కైండ్ ఆఫ్ చేశాడు. ఇది ప్రాపర్ మాస్ లుంగి అయితే తొడలు చూపించారు క్యారెక్టర్. సో ఇంకా విశ్వక్ అంత మాస్గా చేసినప్పుడు ఎంత రేంజ్కి వెళ్తుందనేది చూద్దాం. మార్నింగ్ షో పడిన తర్వాత నేనే చెప్తాను అందువల్ల మీకు. ఓకే విశ్వక్ గారు, ఇది మూత మోగిపోతుంది అనే పాట చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్, నన్ను ఎవరు చూడట్లేదు సార్ పాటలో, నన్ను ఎవరు చూడట్లేదు సార్, ఘోరంగా నన్ను క్రాప్ చేస్తారు సార్, వర్టికల్ క్రాప్ చేసి నన్ను తీసేసి వేరే పా. సరే ఓకే, అయితే ఆ సాంగ్ చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ది నేను విజిలేస్తే సాంగ్ లాగా అనిపిస్తుంది. ఆంధ్రా సోడబుడ్డి అదేమన్నా ఇన్స్పిరేషన్? ఆ సాంగ్ ఇన్స్పిరేషన్ కాదు సార్, కుదిరినట్టుంది అట్లా. ఓకే మంచిదే, మనోడు చెప్పు. విశ్వక్ గారు ఇక్కడ ఇందాక నుంచి తొడలు చూపించే అంటున్నారు, అంటే కొత్తగా ఏమన్నా ట్రెండ్ ఏమన్నా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా, ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇప్పటి వరకు హీరోలు తొడలు చూపించడం ఫస్ట్ టైం, దాని గురించి ప్రమోట్ చేస్తున్నారు పదే పదే. ఏంటి మొగోళ్ళు తొడలు చూడటానికి కూడా ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు? కాదు సార్, మీరు చూపిస్తుంది మీరు కదా. ఆయన ఏమైందాక మీ గుండెల్లో పెట్టుకుంటా, ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వకి నీ గుండెల్లో పెట్టుకుంటాం ఏంటి? మీరు మొగోడు తొడలు చూస్తానండి ఏంటి, ఏంటంత మంచి? అదే సార్, మీరే కదా చెప్పింది తొడలు చూపించే అన్నాడు, సెట్ చేద్దాం అనుకుంటున్నారా? మీరే అన్నాడు కదా విశ్వకి నీ గుండెల్లో పెట్టుకున్నాడు, ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వకి నీ గుండెల్లో పెట్టుకుంటాం ఏంటి? సార్ నేను అడిగింది వేరేది సార్, అది అడిగింది ఆయన, నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి. మీరు తొడలు చూపిస్తే తొడల గురించి డిస్కషన్ ఎందుకు? మరి మీరే కదా మాస్క్ తొడగొడతాడని ఉద్దేశంలో చెప్తే మీరేదో ఎక్స్పోజింగ్. ఒక్కసారి అడిగాము, మీరు రెండు సార్లు చెప్పారు. వంశీ గారు అంటే వంశీ గారు, మీరు ఆ సాంగ్ లో చూపించింది వేరు, ఆయన తొడలు అనేది టాపిక్ తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక అందరూ అంటున్నారు అన్న తమ్ముళ్ళు అని, అందుకని తారక్ అన్న కొట్టినంత గట్టిగా తొడగొడతాడని చెప్తున్నాను. కృష్ణ చైతన్య, నా తొడల గురించి డిస్కషన్ ఆపితే విల్ క్యారీ ఫార్వర్డ్. విశ్వక్ గారు ఇక్కడ విశ్వక్ గారు ఇక్కడ. యాక్చువల్గా మీరు ఆల్రెడీ డైరెక్టర్, ఇంతకు ముందు నేను గట్టికి కొట్టారు ఒకటి మాస్కా దాసు ధమ్కి, ఇప్పుడు ఆయన అక్కడ తొడలు కాదు హిట్లు నేను చెప్పింది. అయితే మరి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు, కృష్ణ చైతన్య గారు డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీలో ఉన్న హీరో మాత్రమే అక్కడ కనిపించడా, డైరెక్టర్ కూడా అప్పుడప్పుడు ఆయన తొంగి చూశాడా? నేను అరే ఎవడు మీరు నవ్వుకున్నారు సార్, మీరు ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళ ఏం వేసినారు అను, హైలైట్ వేసినాను సార్. నేను యాక్టింగ్ చేసినప్పుడు యాక్టింగ్ సుఖం సార్, యాక్టింగ్ ఎంత సుఖం అంటే పోతం పిలుస్తారు, ఆ చెప్పిన పని చేసి వచ్చేస్తే చాలు. ఈ డైరెక్షన్ ప్రొడక్షన్ అనేవి ఒక అరెకరం ఊడిపోతుంది, అవి పెట్టుకోవాల్సి వస్తుంది మనం. సో అంత హ్యాపీ మనకంటే తెలివైన వాళ్ళు ఉన్నప్పుడు సరెండర్ అయిపోవాలి. అయితే మీరు యాక్షన్